డాక్టర్ సమరం కిడ్ ఛానల్లో చిన్నారి ఛానల్లో ఈ రోజున అంతర్జాతీయ బాలిక దినోత్సవం సంబంధించిన విషయాలు మీకు ముందు పెడుతున్నాం. వాసవ మహిళా మండలిలో దాదాపు 150 మంది చిన్నారులు ఉన్నారు. వాసవ మహిళా మండలిని రష్మి గారు, కీర్తి గారు, దీక్ష గారు వాళ్ళ పిల్లలందరూ ఆ పిల్లలందరినీ ఎంతో చక్కగా చూస్తూ వాళ్ళకి చదువు చెప్పిస్తూ వాళ్ళ ఆలన పాలన మొత్తం చూస్తున్నారు. 150 మంది పిల్లల్ని అంత అదిగా వాళ్ళని పైకి తీసుకొచ్చి ప్రతి వాళ్ళని అన్ని రంగాల్లోనూ పైకి చేస్తున్నారు. ఈ రోజున అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంలో డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారి చాలా ప్రౌడ్గా ఈ కార్యక్రమం ప్రజెంట్ చేస్తుంది. ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు, మామూలుగా ఉంటారు ఇంట్లో, అఫ్కోర్స్ అన్ని తరగతులు అన్ని స్టేజ్ సంబంధించిన అందరూ ఆడపిల్లలు చక్కగా ఉండాలి. ఇక్కడ ఆడపిల్లలు ఇంకా స్పెషల్, ఆ స్పెషల్గా ఉండే ఆడపిల్లలతో ఈ రోజున ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంచేత డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారి ప్రౌడ్గా ఈ కార్యక్రమం ప్రజెంట్ చేస్తుంది. మీరు అందరు కూడా చూడాలి కోరుతున్నాను. ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఇవి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖున అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే మన భారతదేశంలో చేస్తున్నాము. ఇవాళ వాసవ మహిళా మండలిలో కూడా మన ఆడపిల్లలందరితో కలిసి కొంతసేపు కలిసి ఉండాలి అనుకుని ఇవాళ మీ అందరి దగ్గరికి వచ్చాను. ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే ఎంతో ముద్దుగా ఎంతో చక్కగా ఉన్నారు. ఈ పిల్లలు మాతోనే మా దగ్గరే ఉంటున్నారు. ఈ పిల్లలందరూ అంటే కూడా మా అందరికి కూడా చాలా ఇష్టం. అందుకని ఈ పిల్లలతో కొంచెం సమయం గడపాలి అని ఇవాళ పిల్లల దగ్గరికి వచ్చాను. ఈ సంవత్సరం థీమ్ కూడా మై వాయిస్ అని చెప్పారు. అంటే పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా వాళ్ళు మాట్లాడేది అందరూ కూడా ఈక్వల్ అని చెప్పి అని కూడా అన్నారు. అంటే మగపిల్లలు ఆడపిల్లలు అనే తేడా లేదు, ఇద్దరూ సమానమే. అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లలు పుట్టే ముందు గర్భంలో ఉండంగానే ఆడపిల్ల మగపిల్ల అని చూడడం మానేయాలి. అలా చేయించుకొని అబార్షన్స్ చేయించుకోకూడదు. ఎవరైనా ఒకటే, ఆడపిల్లైనా మగపిల్లైనా, ఈ రోజుల్లో చూస్తుంటే ఆడపిల్లలు మనకి పైలట్స్ అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు, అన్నీ ఏది చేయలేదు అనేది లేదు. ఆడవాళ్ళు అన్ని రకాలు కూడా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కూడా ఆడవాళ్ళకు కూడా వచ్చినాయి. అంటే మనం ఎంతసేపు కూడా ఆడవాళ్ళు అంటే ఒక తక్కువ భావం అనేది ఉండకూడదు. ఎవరైనా సమానమే, ఆడ మగ అని లేదు. ఎవరు దేనిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది పేరెంట్స్గా మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఇస్తామో వాళ్ళలో ఒక రకమైన చెయ్యాలి అనే తపన పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ తపన పెరుగుతుందో వాళ్ళందరూ కూడా సమానం అనే దృష్టితో ఉంటారు. అందుకని పిల్లలందరూ కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ సమానమే. ఇవాళ ఒక డేని పెట్టాలి. ఆడపిల్లల్ని ఎంతైనా కానీ ఒక తక్కువగా చూసే న్యూనతాభావం ఇంకా పోలేదు కాబట్టి ఈ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని పెట్టడం జరిగింది. అలాగే జనవరి 24ని మన జాతీయంగా కూడా బాలికా దినోత్సవం జరుపుతాము. ఇట్లా ఏంటంటే ఒక డేని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక ప్రతి సంవత్సరంలోనూ ఒక డేని ఒక దానికి ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఈరోజు 11వ తారీఖు ఇంటర్నేషనల్ డే ఫర్ ద గర్ల్ చైల్డ్. అలాగా ఈరోజు మన దగ్గర ఉన్న ఈ ఆడపిల్లలందరితో కూడా ఉండాలి గడపాలని ఉద్దేశంతో మీ అందరి దగ్గరికి వచ్చాను. బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? మనం ఏం చేయాలి, ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మనకి ఎంత బాగా చదువుకుంటే అంత మంచి స్థానంలోకి వెళ్తారు. నువ్వేమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి. నువ్వు టీచర్? టీచర్ ఎందుకు? మీ టీచర్ అంటే నీకు ఇష్టమా? ఓ, నువ్వు పోలీస్ మేడం? పోలీసు. ఓ, నీకు టీచర్? నువ్వు టీచరే. ఈ పిల్లలందరితో కలిసి ఇవాళ ఈ సమయాన్ని గడపడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరన్నా చాలా ఇష్టం.
ఎందుకంటే ఇద్దరు కూడా సరిసమానంగా అన్నింట్లోనూ ముందడుగు వేయాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటాను. అలాగే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ నాన్న. బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా? ఈ పిల్లలందరూ కూడా క్రాఫ్ట్స్ కూడా నేర్చుకుంటారు. ఈ క్రాఫ్ట్స్లో భాగంగానే వీళ్ళు ఫ్లవర్స్ తయారు చేస్తున్నారు. పేపర్తో ఇక్కడ చేస్తున్నట్టు ఆ పూటి ఇట్లాగా ఫ్లవర్స్ అన్నీ కూడా తయారు చేయడం. అలాగే ఇవి సాటిన్ క్లాత్తో కూడా సాటిన్ రిబ్బన్తో టూత్ పిక్కి చుట్టూ చేసి ఫ్లవర్స్ చేస్తున్నారు. వీళ్ళు టాలెంట్ ఎంత ఉందంటే ఆన్లైన్లో కూడా చూసి చేస్తున్నారు. అట్లా రకరకాలుగా వాళ్ళు అంటే ఎవరికైతే ఏ టాలెంట్ ఉందో వాళ్ళు ఆ టాలెంట్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. అసలు దండలు ఇవన్నీ కూడా మనకి చాలామంది డోనర్స్ వాళ్ళ తీసుకొచ్చి కొన్ని దండల రూపంలో కొన్ని పూసల రూపంలో అట్లా ఇస్తున్నారు. ఇచ్చిన దాంట్లో నుంచి పిల్లలు ఇట్లాగా బ్రెస్లెట్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కింద తయారు చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు చేసే డ్యాన్స్ల కోసం అని చెప్పి వీళ్ళే చైన్స్ తయారు చేసుకుంటున్నారు పిల్లలకి. దానిలో బాగా చైన్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కింద ఈ అందరికి కూడా పెడుతూ ఉంటారు. ఆడపిల్లల్లో ఇప్పుడు కూడా చాలా ఇలాంటివి చేయడం అనేది చాలా ఉంటుంది. చూడండి, బట్ట మొక్కలు తీసుకుని దానికి పేపర్ అంటించేసి మధ్యలో ఫోటో ఫ్రేమ్స్ లాగా తయారు చేశారు. ఇది ఇట్లా ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న టాలెంట్ని మనం చూడగలుగుతాం. వీటన్నింటినీ చేయడానికి కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ మాసం మహిళా మండలో ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దండలు గార్లెట్స్ కింద వేయడం, అలాగే ఫ్లవర్స్ ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు పిల్లలు. అలాగే వీళ్ళు రకరకాలుగా చేయడం. దీనిలోంచి వాళ్ళు దీన్ని ఇంకా కూడా ఇన్నోవేటివ్గా చేయడానికి వాజెస్లో పెట్టడానికి తర్వాత వీళ్ళు దీనిలో అంతా కూడా ఆకులు కూడా ఇట్లాగా ఒక క్రియేటివిటీ దీని వలన పెరుగుతుంది. వాళ్ళ నైపుణ్యం పెరగాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. అలాగే వీళ్ళు ఇయర్ స్టడ్స్ ఇట్లా దీంతోనే థ్రెడ్ జ్యువెలరీ కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. దీనిలో ఏంటంటే ఇట్లాగా హ్యాండ్స్ ఇలా ఇవన్నీ కూడా వీళ్ళు దీనిలో భాగంగానే నేర్చుకోవడం జరుగుతుంది. జాజి పువ్వుల్లారా వెలలే నిరవల్లారా చిన్నారి పాపల్లారా మా కంటి దివ్వెల్లారా సుప్రభాతం కపటం తెలియని మీలో చక్కని మంచి వెలిగేను మంచిని నడిచే తావుల్లోనే ధర్మం తప్పక నిలిచేను మంచినే నమ్మండి ధర్మంగా నడవండి తల్లిదండ్రులు గర్వించేలా తల ఎత్తుకు తిరగండి విరజాజి పువ్వుల్లారా వెలలే నిరవ్వల్లారా చిన్నారి పాపల్లారా మా కంటి దివ్వెల్లారా సుప్రభాతం.
ప్రభాతం. ఆటల పాటలే ఆడుతూ పాడుతూ మేటి చదువులే చదవాలి. చదివిన చదువులు పెంచును మీలో చక్కని మనసులు. మంచితనం పెంచండి, మనిషిలాగా బతకండి. మన భారత సీమను మీరే మధుర సీమ చెయ్యండి. విరజాజి పువ్వుల్లారా, వెలలేని రవ్వల్లారా, చిన్నారి పాపల్లారా, మా కంటి దివ్వెల్లారా, సుప్రభాతం 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 సుప్రభాతం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.